గుడ్ ఈవినింగ్, నేను మీ రాకేష్. ఆర్జోనిస్కి స్వాగతం. మేడ్చల్ మున్సిపాలిటీ 19వ వార్డ్ కౌన్సిలర్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ ఇటీవల మున్సిపల్ కార్మికుడు ఎలక్ట్రిషియన్ అయిన రఫీక్పై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగడంతో ఆగ్రహించిన తన కుమారుడు ఆకాష్ మున్సిపల్ కార్మికుడు ఎలక్ట్రిషియన్ అయిన రఫీక్కి ఫోన్ చేసి ఫోన్లో విపరీతమైన దుర్భాషలాడాడు. ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలు దినపత్రికలలో టీవీ ఛానల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రఫీక్పై కక్ష పెంచుకున్న నేత నిన్న సాయంత్రం మున్సిపల్ కార్యాలయానికి కార్మికుని పిలిపించి మున్సిపల్ కమిషనరు మరియు డీఈ విజయలక్ష్మి ఆధ్వర్యంలో పంచాయతీ పెట్టడం జరిగింది. మనకున్న సమాచారం మేరకు వైస్ చైర్మన్ చీర్ల రమేష్ పెట్టిన డిమాండ్లు ఏంటంటే, ఉంటే కార్మికుడైనా విధుల్లో ఉండాలి, లేదా నా పదవికి రాజీనామా చేస్తాననేసి తెలపడం జరిగిందని తెలుస్తుంది. ఈ విషయాన్ని విన్న కమిషనరు మరియు మిగతా అధికారులు మేము మాట్లాడి మీకు చెప్తామని అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఇలా ఉంటే మున్సిపల్ కార్మికుడు నా ఉద్యోగం ఎక్కడ పోతుందో అన్న భయాందోళనతో ఈరోజు ఓ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో తను చెప్పేది ఏంటంటే, గత మంగళవారం సాయంత్రం నేను ఓ ఫంక్షన్కి వెళ్ళి మద్యం సేవించి ఆ మద్యమత్తులో వైస్ చైర్మన్ నాకు ఫోన్ చేస్తే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, అది నా తప్పే, వారిది ఏ తప్పు లేదు అని ఒక వీడియోని రిలీజ్ చేశాడు. అయితే మనం ఇక్కడ గమనించాల్సి ఏంటంటే, ఈ వీడియోకి మనకు వచ్చిన ఆడియోకి ఎలాంటి పొందన లేదు. మనం విన్న ఆడియోలో ఏముంది, నువ్వు నాన్నపై అలా ప్రవర్తిస్తావా, నువ్వు వెంటనే మా ఇంటికి వచ్చి మా నాన్నకు సమాధానం చెప్పాలి, దుర్భాషలాడాడు. కట్ చేస్తే నాదే తప్పు ఉంది, నన్నే క్షమించండి అని తిరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంది, మేడ్చల్ మున్సిపాలిటీ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంది అంటే, అధికారం ఉండి అండదండలుంటే ఎలాంటి వారైనా తలొగ్గాల్సిందే. ఎక్కడ మున్సిపాలిటీలో నా ఉద్యోగం పోతుందన్న భయంతో మున్సిపల్ కార్మికుడైన రఫీక్ నాదే తప్పు అంటూ తలొగ్గాడు. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, జనవరి వస్తే వీళ్ళ పదవి కాలమే ముగుస్తుంది. మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో కానీ జిహెచ్ఎంసీ కార్యాలయంలో కార్మికులు చేసే సేవలు మనందరం చూసాం. కరోనా టైంలో కానీ ఎలాంటి సమయాలైనా ఎలక్ట్రిషియన్ వర్క్ అంటే ఎంత డేంజరస్ మనందరికి తెలుసు. ఎంత వర్షం వచ్చినా ఎంత ఇబ్బందులున్నా వాళ్ళు వారి ప్రాణాలకి తెగించి సమస్యలు పరిష్కరిస్తారు. అలాంటి కార్మికునికి మిగతా కౌన్సిలర్లు కానీ మున్సిపల్ కార్మికునికి అండగా ఉండకపోవడం తెలుస్తుంది. డబ్బుండి పలుకుబడి ఉంటే చాలు, ఏదైనా సాధించవచ్చు అన్నదానికి ఇదే నిదర్శనం. ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఇదిపైన దృష్టి సాధించి ఎవరైతే మున్సిపల్ కార్మికునిపై దురుసుగా ప్రవర్తించాడో, దుర్భాషలాడో, అతనిపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మున్సిపల్ ప్రజలు కోరుకుంటున్నారు. ఒకసారి ఆ వీడియో వినండి, తన మాటలనే తెలిసిపోతుంది తన ముఖంలో ఎంత భయం ఉంది, తన ఉద్యమం ఎక్కడ పోతుందో అన్న ఆవేదన తన ముఖంలో కనిపిస్తుంది. ఒక్కసారి ఆ వీడియో మీరు వినండి. మీ ముందుకు ఆ వీడియో తీసుకొచ్చే ప్రయత్నం ఈ ఆర్జనిస్ చేస్తుంది. నా పేరు రఫీ, నేను మున్సిపల్ ఎలక్ట్రిషియన్గా పనిచేస్తున్నాను. అయితే 24వ తారీఖు నైట్ వచ్చే సార్ ఫోన్ చేశారు. నేను ఆ రోజు వర్క్ టెన్షన్ ఉండి ఆ రోజు సాయంత్రము నేను జర ఫంక్షన్ ఉండి బయటికి వెళ్ళాను. ఫంక్షన్లో జర డ్రింక్ చేశాను. చేసి ఇంటికి వచ్చి నేను మా ఇంటి చుట్టాలు వాళ్ళు ఉంటే నేను మామూలుగా ఇంట్లోనే ఉన్నాను. ఉంటే ఆ నైట్ వచ్చే సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే లైట్లు సాయిబాబు గుడి వెనక వస్తున్నాయని అడిగారు. నేను వస్తున్నాయని చెప్పాను. అయితే వేరే పర్సన్ అక్కడ ఉన్న వేరే పర్సన్కి కాన్ఫిడెన్స్ కాల్ కాకుండా కలిపాను. కలిపి మాట్లాడాక ఆయన వస్తున్నాయని చెప్పారు. అయితే ఒక లైట్ గురించి ఆయన 10 రోజులు చెప్తున్నా నువ్వు చేయలేదు అనేసి ఆయన అడిగారు. అడిగితే నేను అవి జర డ్రింక్ తాగి ఉన్నా, నేను జర సార్ మీద జర కోపంగా మాట్లాడాను, నాదే తప్పయింది. అలాగే మా వాళ్ళ డాడీ మీద కోపంగా మాట్లాడినందుకు వాళ్ళ కొడుకు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆయన మామూలుగా ఆయన మాట్లాడారు, అది రికార్డింగ్ చేసిన. అయితే ఆ రికార్డింగ్ అన్నది నేను ఆ రోజు మందు కాకుండా కదా ఎవరు ద్వారా వెళ్ళిందో అది మామూలుగా ఒకళ్ళు ఉండేవాళ్ళకి ఇలా
వెళ్ళి మీడియాకి వెళ్ళింది. మీడియాకి అయితే నేను ఇవ్వలేదు, మీడియాకి పేపర్ వాళ్ళకి నేను ఎవరికి ఇవ్వలేదు. అది ఆమె వాళ్ళు చేసి పెట్టుకున్నది. అయితే వాళ్ళ కుమారుడికి, వైస్ చైర్మన్ గారికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఈరోజు ఉండేలాగా ఏం చేయను. అయితే తెల్లారి మా కమిషనర్ సార్కి ఇనిపించి వారికి ఒక లెటర్ ఇచ్చాను. వైస్ చైర్మన్ సార్కి నాకు ఇలా రాత్రి గొడవ అయింది సార్ అనేసి ఇవ్వటం ద్వారా మా సార్ తెల్లారి పిలిపించి మాట్లాడుతూ అన్నారు. ఆ రోజు నైట్ ఈ తెల్లారి పిలిపించి మాట్లాడుతా అన్నాక ఆ రోజు నైట్ వైరల్ చేశారు. అది నా తప్పు లేదు, నేను అసలు ఎవరికి మీడియాకి ఎవరికి ఇవ్వలేదు. అందుకని అలా అయినందుకు వైస్ చైర్మన్ సార్కి వాళ్ళ కుమారుడికి నేను సారీ చెప్పుకుంటున్నాను, క్షమించమని కోరుకుంటున్నాను.